సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్నారు రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, సో చాలామంది నన్ను యూట్యూబ్ కోసం స్పెసిఫిక్గా ఏ కెమెరా కొనుక్కోవాలనేది అడుగుతూ ఉన్నారనమాట. సో దానికి ఆన్సర్ ఈరోజు నేను చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో స్కిప్ చేస్తా వీడియోని అయితే చూడొద్దు. సో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఒకవేళ మీరు యూట్యూబ్ 2022లో స్టార్ట్ చేయాలని అనుకుంటే, మీరు ఒకవేళ యూట్యూబ్ కోసమే ఒక డెడికేటెడ్ కెమెరా కొనుక్కోవాలని అనుకుంటే, ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, సోనీ కొనుక్కోవాలా, నికాన్ కొనుక్కోవాలా, లేకపోతే కెనాన్ కొనుక్కోవాలని రకరకాల బ్రాండ్స్ మీద వెళ్ళొద్దు అనమాట. సో కొన్ని బేసిక్ అంటే అన్ని మోడల్స్ మీద ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే నేను తయారు చేశాను. సో దానికి సంబంధించి మనకి అన్నిట్లో ఇవి ఉండాలన్నమాట. ఇవి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కెమెరా అయితే కొనేసుకోండి. అది బడ్జెట్ లోలో కానీ హైలో కానీ లేకపోతే మిడ్ రేంజ్లో కానీ ఆ ఫీచర్స్ అన్నీ కనుక తప్పకుండా ఉంటే మాత్రం జస్ట్ ఆ కెమెరా అనేది కొనేసుకోండి అనమాట. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, యూట్యూబ్ కోసం మనకి ఒక కెమెరా కావాలి. ఆ కెమెరా కోసం ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అనమాట. ఎంత మనం దాని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నాం, సో ఇన్వెస్ట్మెంట్ అనేదానికి మనం ఎంత డబ్బుని దాని మీద పెట్టబోతున్నాం అనమాట. అది మనం యూట్యూబ్లో డబ్బులు రాకముందు పెడతాం వేరు, వచ్చిన తర్వాత పెడతాం వేరు. ఇక్కడ నేను కంప్లీట్గా ఫోన్స్ గురించి అయితే మాట్లాడతలేదు. ఎందుకంటే ఈ ఫోన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇందులో యూట్యూబ్లో వాడేవాళ్ళు ఉన్నారు, వాడినోళ్ళు ఉన్నారు. నేనైతే ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి అయితే చెప్పనమాట, ఓన్లీ కెమెరాస్ గురించే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం కన్సిడర్ చేసింది డబ్బులు, ప్రైస్ అనేదాన్ని మెయిన్ కన్సిడర్ చేయాలి. సో మీ బడ్జెట్ అనేది ఎంతవరకు అలౌ చేస్తుంది, ఫర్దర్లో ఆ కెమెరాకి మీరు కొనుక్కోవాల్సిన యాక్సెసరీస్ ఏంటి, లెన్స్ ఏంటి అనే వాటిని ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను 6400 కెమెరా కొనుక్కున్నాను. సో కెమెరా కొనుక్కోగానే అది నాకు అన్ని విధాలు సరిపోదన్నమాట. దానికి సంబంధించిన మైక్ కొనుక్కోవాలి, దానికి సంబంధించిన లెన్స్ కొనుక్కోవాలి, దానికి సంబంధించిన యాక్సెసరీస్ చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైనా ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాలన్నమాట. అలా కొనుక్కున్నప్పుడే ఆ కెమెరాని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్కి అయితే వాడగలం అనమాట. ఒకే లెన్స్తో నేను పని కానిస్తానంటే అది అవ్వని పని అనమాట. ఒకవేళ మీరు బ్లాగింగ్ చేస్తే దానికి సంబంధించిన లెన్స్ కొనాలి, లేకపోతే మీరు ఒకవేళ ఇండోర్ చేస్తే దానికి సంబంధించిన మైక్ కొనాలి, అట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటవి. సో అప్పుడు మీరు బడ్జెట్ వేసుకొని ఇంత బడ్జెట్లో ఏ కెమెరా వస్తుంది అనేది అయితే ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బరువు అనమాట, కెమెరా యొక్క బరువు. సో కెమెరా బరువు ఎందుకని ఇంపార్టెంట్ అనంటే, మీరు ఒకవేళ వీడియోస్ని చేసేటప్పుడు ఆ కెమెరా ఎంతలా ఉందనుకోండి, సో మీ అందరికీ తెలుసు కెనాన్ కెమెరాస్ అన్నీ ఎప్పుడు ఎంతలా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం పెట్టుకోవాలన్నా, దాంతో వ్లాగ్ చేయాలన్నా, లేకపోతే దాంతో మనం కంఫర్ట్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మనం అట్లా పెట్టి దాని వీడియో తీసుకొని వెళ్ళిపోయేటట్టు అయితే ఉండవు అనమాట. అవన్నీ ఏంటో కొంచెం చంకీగా ఉంటాయి డిఎస్ఎల్ఆర్స్ అనేవి. సో ఇప్పుడు మిర్రర్లెస్ వచ్చినా కానీ కంపారిటివ్గా సోనీతో పోల్చు మిర్రర్లెస్ వచ్చినా కానీ అవి పెద్దగానే ఉంటాయి అన్నమాట. సో కంపారిటివ్గా సోనీగా అనమాట. సో అందుకే మ్యాక్సిమం మీరు వెయిట్ అయితే చూసుకోండి, బరువు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. మనం క్యారీ చేయడానికి కానీ ఆ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవటానికి కానీ అన్నిటికీ మనకు ఉపయోగపడుద్ది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. అంటే మన కెమెరాలో ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా, ఎందుకంటే ఇది బాగా కీ ఫీచర్ అనమాట. దానివల్ల ఏంటంటే మనం వ్లాగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే బైక్కి సంబంధించిన వీడియోస్ చేసినా, వ్లాగింగ్ చేసినా, లేకపోతే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఏం చేసినా కానీ మనకి యూట్యూబ్కి సంబంధించిన చేసే ప్రతి వీడియోలో, అంటే షార్ట్ ఫిల్మ్స్ అయినా చేయండి, మీరు ఏదైనా చేయండి, ఇంబాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల ఏంటంటే మన కెమెరా వీడియో షేక్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ షేక్ను తీయాలని అంటే ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మనం షేక్ తీసే అవకాశం ఉంటుంది, కానీ పూర్తిగా షేక్ని అయితే తీయలేమన్నమాట. సో అందుకే దానికి మనం ఇంబాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న కెమెరాని ముందే మనం కొనుక్కోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆ వీడియోస్ని షేక్ అవ్వని కూడా కొంచెం తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. 6400 కెమెరాలో మరి షేక్ అనేది వచ్చింది. సో దాని నుంచి బయటకు రావడం కోసం ఓఎస్ఎస్ లెన్స్ అయితే ఉంటాయి అనమాట, ఆప్టికల్ స్టడీ షాట్ అనే లెన్స్ అయితే ఉంటాయి. ఆ లెన్స్ వేసుకొని మనం దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన, సెకండ్ మీరు చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఎల్సిడి ఫ్లిప్ స్క్రీన్ అనమాట. సో ఫ్లిప్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్క కెమెరాకి చాలా ఇంపార్టెంట్. అది స్పెసిఫిక్గా యూట్యూబర్స్కి అయితే అది ప్రాణం అనమాట. ఎందుకంటే ఎవరు లేకపోయినా కానీ, ఎవరు హెల్ప్ తీసుకోపోయినా కానీ మనం ఒక్కళ్ళమే వీడియో చేసుకోవాలి. ఇప్పుడు నేను కూర్చొని అట్లా వీడియో చేసుకోవాలనంటే నా 7-3 కెమెరాకి ఫ్లిప్ స్క్రీన్ లేదు, అది ఓన్లీ జస్ట్ పైకి కిందకి మాత్రమైంది, ఫ్లిప్ అనేది అవ్వదు. సో దానికోసం సపరేట్గా నేను ఇంకొక సైడ్ ఇంకొక మానిటర్ పెట్టుకుని ఆ మానిటర్లో చూస్తే వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదే నేను బయటికి వెళ్ళి చేస్తున్నాను అనుకోండి, నాకు కుదరదు, అసలు అది రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, కనీసం అది నేను ఫోకస్లో ఉన్నానో లేదో తెలియదు, అది రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, అలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అనమాట.
వాటి నుంచి బయటికి రావాలని అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క కెమెరాలో ఫ్లిప్ స్క్రీన్ అనేది దాన్ని మ్యాండేటరీ అయితే చేశారనమాట. సో సోనీకి సంబంధించిన ZV-E10 వ్లాగింగ్ కెమెరా ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఫ్లిప్ స్క్రీన్ అయితే వచ్చింది అనమాట. కొన్నింటిలో కిందకి వెళ్ళింది, కొన్నింటిలో పైకి వచ్చింది. సో బెస్ట్ ఫ్లిప్ స్క్రీన్ అంటే మనకి పక్కకు ఓపెన్ అయితేనే ది బెస్ట్ అనమాట. ఎందుకనంటే జస్ట్ మనం అట్లా వీడియో తీసుకునేటప్పుడు పక్కనే అలా చూస్తే మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట రికార్డ్ అవుతుందా లేదా అనే విషయం. అదే పైకో కిందకో ఉంటే మన ఐ కాంటాక్ట్ అనేది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఉంటాం నాకు తెలిసి ఆక్వర్డ్గా అయితే ఉండిద్ది, ఎందుకంటే మన వీడియో అంతా ఇట్లా పైకి చూస్తున్నట్టు ఉంటుంది లేకపోతే ఇట్లా కింద చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆ వీడియో వైపు చూస్తున్నట్టయితే ఉండదు అనమాట. సో ఎస్పెషల్గా బిగినర్స్కి అయితే అదే ఇబ్బంది అయితే ఉండిద్ది. సో దానికోసమే ఫ్లిప్ స్క్రీన్ ఉన్న దాన్ని అయితే కొనుక్కోవడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంపార్టెంట్గా ఆటో ఫోకస్ అనమాట. ఒక కెమెరాలో ఆటో ఫోకస్ అనేది ప్రత్యేకంగా యూట్యూబర్స్కి సంబంధించిన దాంట్లో ఆటో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం వీడియో అనేదాన్ని ఎవరి హెల్ప్ లేకుండా తీసుకోవాలని అంటే ఆటో ఫోకస్ పాయింట్స్ అనేవి ఏవి ఉన్నాయి. సో ఎల్సీడీ డిస్ప్లే మొత్తం ఎంత కవర్ చేస్తుంది, సో దానివల్ల మనం ఇన్ ఫోకస్ కానీ అవుట్ ఫోకస్ కానీ లేకపోతే మనకు తెలియకుండానే షిఫ్ట్ అటు చేయడం కానీ ఇటు చేయడం కానీ అట్లా అయితే చేసిద్ది అనమాట. అలా చేయకుండా మనకి రిలయబుల్గా యూట్యూబ్లో ఆటో ఫోకస్ కావాలి అని అనుకుంటే సో కెనాన్లో మంచి కెమెరాస్ ఉన్నాయి, ఫ్యూజీ ఫిల్మ్లో ఉన్నాయి, సోనీలో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి అనమాట. సో కాకపోతే ఏంటంటే ఎంత రేంజ్లో ఆటో ఫోకస్ ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నవి అవి ఎంత స్క్రీన్ని కవర్ చేస్తాయి అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే షార్ట్ జరిగేటప్పుడు మనకి మనం ఇన్ ఫోకస్లో ఉన్నాం అవుట్ ఫోకస్లో ఉన్నాం అనే విషయం అయితే తెలిసిపోయింది అనమాట. సో దానికోసం ఆటో ఫోకస్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 4K క్యాపబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు వచ్చే వీడియోస్ ఏదైనా కానీ అందరూ 4Kలో పెడతానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇంతకు ముందు 720లో పెడితే చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు 1080 రేంజ్ దాటి 4Kకి వచ్చారు, 6Kకి వచ్చారు, 8Kకి వచ్చారు, 12Kకి కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మన కెమెరా ఈ సంవత్సరం 2021 లాస్ట్లో కొనుక్కుంటే మనం 2022 నుంచి ఒక 2-3 సంవత్సరాలు వాడతాం కాబట్టి ఖచ్చితంగా మనకి 4K క్యాపబిలిటీ ఉన్న కెమెరా కొనుక్కోవడమే చాలా మంచిది అనమాట. ఎందుకనంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన వీడియోస్ క్వాలిటీ ఎప్పుడైతే బాగుంటే ఆటోమేటిక్గా వ్యూవర్స్ అనేవాళ్ళు మనకు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఆడియో ప్లస్ వీడియో అనేది ఎప్పుడైనా కానీ మనం 4K మెయింటైన్ చేసి ఒక మంచి మైక్లో సౌండ్ ఇస్తే తప్పకుండా వీడియోస్ అనేవి ఫాస్ట్గా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అందుకే నేను ప్రతి ఒక్క వీడియోని 4Kలో అయితే రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే సో 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కానీ 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే మనం వీడియోలో స్లో మోషన్స్ చేసుకోవాలి అని అనుకుంటే డెడికేటెడ్గా స్లో మోషన్ బటన్ ఉందా, లేకపోతే మనకి 4Kని 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసే కెమెరా ఏదైతే ఉందా, లేకపోతే 4Kని 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసే కెమెరా ఏదైతే ఉందో అవన్నీ మనం చూస్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనకి సోనీ కెమెరాలో వచ్చిన స్లో మోషన్స్ అనేవి ఇంకా ఏ కెమెరాలో అయితే రావన్నమాట. సూపర్ అంటే సూపర్ అంటే అల్టిమేట్ ఉంటాయి అనమాట, ఇంకా దానికి పేరు పెట్టే అవకాశమే లేదు. సో డెడికేటెడ్గా మనకి స్లో మోషన్ అనేది ఉంటే ఓకే, కొన్ని కెమెరాస్లో స్లో మోషన్ అనేది ఉండదన్నమాట. మనం ఏంటంటే దాన్ని 1080లో 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకుని స్లో డౌన్ చేసుకొని మనం 60 స్పీడ్లో కానీ 50 స్పీడ్లో కానీ ప్లే చేస్తే అది ఆటోమేటిక్గా స్లో మోషన్లోకి అయితే వచ్చింది అనమాట. కానీ బటర్ స్మూత్గా మనకి స్లో మోషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనకి సోనీ కెమెరా ఉంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ట్రస్ట్ మీకు ఖచ్చితంగా మీరు ZV-E10లో సాటిస్ఫై అయిపోతారనమాట. మీరు బ్లాగింగ్ కోసం కానీ లేకపోతే యూట్యూబ్ కోసం కానీ ZV-E10 ప్రిఫర్ చేస్తుంటే మాత్రం ఆ కెమెరా మిమ్మల్ని బాగా సాటిస్ఫై అయితే చేసేస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం మన కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు అది రికార్డింగ్ అయ్యే ఫార్మాట్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఎడిబుల్ మనకి సంబంధించిన ఎడిటింగ్కి సంబంధించిన కోడెక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫైల్ని తీసుకొచ్చి ఎప్పుడైతే మనం ఎడిటింగ్లో పెట్టి స్టార్ట్ చేస్తాం ఎడిటింగ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా కెనాల్లో బాగా ఇబ్బంది పెట్టేది అనమాట. ఇంతకుముందు మనం వీడియోస్ దానిలో తీసినవి మనం ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు చొక్కలు అయితే చూపించేది అనమాట, ఎందుకంటే దాని కోడెక్ అనేది కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది అనమాట. సోనీ వచ్చేసరికి మాత్రం మనకి H264 కానీ 265 కానీ ఇట్లాంటి కోడెక్లు అయితే మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా కంపాటబిలిటీగా ఈజీగా ఉంటుంది అనమాట. 4K ఎడిటింగ్ కూడా మనం స్మూత్గా చేసేసుకోవడానికి మనకి ఆ కోడెక్ అనేది ఉపయోగపడింది. సో దీంట్లో కూడా మనకి సోనీయే విన్నర్ అనమాట, ఎందుకంటే కెనానికి మించి సోనీ ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నిట్లో బెటర్ ఉంది వీడియో పరంగా మాట్లాడుకుంటే, యూట్యూబ్ పరంగా మాట్లాడుకుంటే. సో అందుకే నేను సోనీకి ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే కెనాన్లో కొన్ని పాయింట్స్ ఇప్పటికీ సరి చేసుకోవాల్సి ఉన్నాయి. వాళ్ళు హై ఎండ్ కెమెరాస్లో సరి చేశారు, కానీ చిన్న కెమెరాలు ఏదైతే ఉంటాయో దాంట్లో ఇంకా సరి చేయలేదన్నమాట. సో దానికోసం మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ మీకు చెప్తాను కదా, ఏదైతే మనకి ఐబిస్ ఉండిద్దో అంటే ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, సో మనకి ఏ కెమెరా అయితే మనం కొనుక్కుంటున్నామో కెమెరాను ఓన్లీ మనం ఫొటోస్ తీయడానికి లేకపోతే వీడియోస్ తీయడానికి వాడమన్నమాట. డెడికేటెడ్గా రెండింటికి వాడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది
ఎక్కువ ఫొటోస్ ఇస్తారంటే ఇప్పుడు నేను యూట్యూబర్ అనుకోండి లేకపోతే నేచురల్ షార్ట్స్ ఇవ్వడానికి నేను కెమెరా కావాలి సపరేట్గా అంటే కొనుక్కోలేను. సో రెండింటి పరంగా మనకు ఉపయోగపడాలి, అది కూడా చూసుకోవాలి. దాంతోపాటుగా మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, యూట్యూబ్ సంబంధించిన కెమెరాలు కొనుక్కుంటామో దానికి మనం సంబంధించిన లెన్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి రకరకాలుగా వాడుకునేటట్లు ఉండాలన్నమాట. అంటే ఫొటోస్కి వాడుకోవాలి, వీడియోస్కి వాడుకునేటట్లు ఉండాలి. అంటే కంపాటబిలిటీ, ఒక కెమెరా కొనుక్కోవాలని ఓన్లీ దాంతోనే పని అవ్వాలంటే కుదరదు. కాబట్టి మనకి కంపేర్డ్గా వీడియోస్ తీసుకోవడానికి లేకపోతే ఫొటోస్ తీసుకోవడానికి రెండు పరంగా ఉపయోగపడే తట్టు ఉండాలి కాబట్టి. సో ఒక వైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కెమెరాను ఆలోచించుకొని కొనుక్కోవాలన్నమాట. సోనీ లెన్స్ ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువైతే ఉంటాయన్నమాట, చాలా ప్రైస్ ఉంటాయి, 100,000 రూపాయల వరకు ఉంటాయి. ఫ్యూజీ ఫిల్మ్లో కూడా అదే పరిస్థితి అన్నమాట. ఇంకా సిగ్మా లెన్స్ అని లేకపోతే రోకినేనా లెన్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. అదే కంపారిటివ్గా మనం కెనాన్ చూసుకుంటే మాత్రం కెనాన్ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువైతే ఉంటాయి అన్నమాట. సో 2-3 లెన్స్ మనం కొనుక్కోవచ్చు ఒక సోనీ లెన్స్ కొనే ప్రైస్ రేంజ్లో. సో అందుకే మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఇందులో మీకు రిలయబుల్ పాయింట్స్, మీరు యూట్యూబ్ కోసం కెమెరా కొనాలనుకుంటే ఇందులో కనీసం అన్ని లేకపోయినా పర్లేదు, కనీసం 2-3 అన్న ఉండేటట్టు చూసుకొని ఖచ్చితంగా కొనుక్కోండి అన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో యూట్యూబ్లో మీకు బాగా హెల్ప్ అయితే అయింది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.